నగిరిలో విద్యా దీవెన పథకాన్ని ఆ బటన్ నొక్కటానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు రావటం మా అందరికీ పండుగ ఎంత సంతోషంగా ఉంది అంటే మీరే చూస్తున్నారు కదా మొత్తం నియోజకవర్గం అంతా కూడా కలకలలాడిపోతుంది జగన్ అన్న కోసం మహిళలు రైతులు యువకులు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూడటం అందరూ కూడా గమనించాం వాళ్ళు ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేయటం ఎలక్షన్ అయిన తర్వాత ఆ వాగ్దానాలని గాలి కొదిలేసి ప్రజల గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ అంటే మళ్ళీ మాయ చేయటానికే మరి ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాన్ని చూశాడు విన్నాడు దానికి నేను భరోసాగా ఉండి ఆ కష్టాన్ని దూరం చేస్తా అని మాట ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దాదాపుగా తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు నగిరికి విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ నన్ను మంత్రిని చేసి రాజకీయంగా నాకు ఒక గౌరవాన్ని ఈ రోజు ఎంతో మంది ప్రజలకి సర్వీస్ చేసే అవకాశాన్ని ఇచ్చిన జగనన్న నేను మంత్రిగా ఉన్నప్పుడు రావటం అనేది ఇంకొక సంతోషం సో ముఖ్యంగా విద్యార్థులు అన్న విద్య జగన్ జగనన్నకి చాలా ఇష్టం ఎందుకంటే కోటేశ్వర్లకి సొంతమైన విద్యని ఈరోజు పేదవాడి బిడ్డకి కూడా సొంతం చేసి కలెక్టర్ బిడ్డకి ఈక్వల్గా కూడా పేదవాడి బిడ్డ చదువుకొని సెటిల్ అయ్యే స్థాయికి ఈరోజు అమ్మఒడి కానీ ఆ నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ కానీ జగనన్న గోరుముద్ద అలాగే విద్యా కానుక సో బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇంగ్లీష్ మీడియము అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రీయంబర్స్మెంటు విదేశీ విద్య కొన్ని వేల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతున్న విద్యా ప్రదాత సో ప్రతి బిడ్డకి కూడా విద్యను అందిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా సొసైటీలో ఒక మంచి గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి జగనన్న సో రేపు జగనన్న వస్తూ ఉంటే మా వాళ్ళైతే ఫుల్ సంతోషమే సంతోషం అండ్ ఎవరెవరు జగన్ సార్ని వైఎస్ఆర్ గారిని అభిమానిస్తారో అందరు కూడా రేపు నగరికి వచ్చేయండి జగన్నన్నతో ఈ పండుగ సంబరాల్లో అందరూ పాలు ఈ ఈరోజే మన ఎస్వి షుగర్ ఫ్యాక్టరీస్ వల్ల బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేసి అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఇక్కడికి వచ్చి జగనన్నకి థ్యాంక్స్ చెప్పండి మీరు తగ్గరుండి జగనన్నకి చెప్పి చేయించారు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అండ్ మా వ్యూవర్స్ సోదరులకి కూడా రేపు శుభవార్త ఉంటుంది అనుకుంటున్నా అలాగే కోసలనగరం ఇండస్ట్రీ దీని మీద కూడా ఒక డిసిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకంతా మంచి జరుగుతుంది ఇప్పటికే అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నాం ఇవన్నీ కూడా అడిషనల్ గా జగనన్న మనకిస్తున్న వరాలు సో అందరూ వచ్చేయండి నగిరిలో విద్యా దీవన పథకాన్ని ఆ బటన్ నొక్కటానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు రావటం మా అందరికీ పండుగ ఎంత సంతోషంగా ఉంది అంటే మీరే చూస్తున్నారు కదా మొత్తం నియోజకవర్గం అంతా కూడా కలకలలాడిపోతుంది జగనన్న కోసం మహిళలు రైతులు యువకులు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో చాలా మంది ముఖ్యమంత్రుల్ని చూడటం అందరూ కూడా గమనించాం వాళ్ళు ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేయటం ఎలక్షన్ అయిన తర్వాత ఆ వాగ్దానాలని గాలి కొదిలేసి ప్రజల గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ అంటే మళ్ళీ మాయ చేయటానికే మరి ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాన్ని చూశాడు విన్నాడు దానికి నేను భరోసాగా ఉండి ఆ కష్టాన్ని దూరం చేస్తా అని మాట ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దాదాపుగా తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు నగిరికి విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ నన్ను మంత్రిని చేసి రాజకీయంగా నాకు ఒక గౌరవాన్ని ఈ రోజు ఎంతో మంది ప్రజలకి సర్వీస్ చేసే అవకాశాన్ని ఇచ్చిన జగనన్న నేను మంత్రిగా ఉన్నప్పుడు రావటం అనేది ఇంకొక సంతోషం సో ముఖ్యంగా విద్యార్థులు అన్న విద్య జగన్ జగనన్నకి చాలా ఇష్టం ఎందుకంటే కోటేశ్వర్లకి సొంతమైన విద్యని ఈరోజు పేదవాడి బిడ్డకి కూడా సొంతం చేసి కలెక్టర్ బిడ్డకి ఈక్వల్గా కూడా పేదవాడి బిడ్డ చదువుకొని సెటిల్ అయ్యే స్థాయికి ఈరోజు అమ్మఒడి కానీ ఆ నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ కానీ జగన్ అన్న గోరుముద్ద అలాగే విద్యా కానుక సో బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇంగ్లీష్ మీడియం అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రియంబర్స్మెంటు విదేశీ విద్య కొన్ని వేల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతున్న విద్యా ప్రదాత సో ప్రతి బిడ్డకి కూడా విద్యను అందిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా సొసైటీలో ఒక మంచి గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి జగనన్న సో రేపు జగనన్న వస్తూ ఉంటే మా వాళ్ళైతే ఫుల్ సంతోషమే సంతోషం అండ్ ఎవరెవరు జగన్ సార్ని వైఎస్ఆర్ గారిని అభిమానిస్తారో అందరు కూడా రేపు నగరికి వచ్చేయండి జగన్నన్నతో ఈ పండుగ సంబరాల్లో అందరూ ఈ ఈరోజే మన ఎస్వి షుగర్ ఫ్యాక్టరీస్ వల్ల బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేసి అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఇక్కడికి వచ్చి జగనన్నకి థ్యాంక్స్ చెప్పండి మీరు తగ్గరుండి జగనన్నకి చెప్పి చేయించారు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అండ్ మా వ్యూవర్స్ సోదరులకి కూడా రేపు శుభవార్త ఉంటుంది అనుకుంటున్నా అలాగే కోసలనగరం ఇండస్ట్రీ దీని మీద కూడా ఒక డిసిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకంతా మంచి జరుగుతుంది ఇప్పటికే అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నాం ఇవన్నీ కూడా అడిషనల్గా జగనన్న మనకిస్తున్న వరాలు సో అందరూ వచ్చేయండి